వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు శేషరావు. పెద్దలు సామెత చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు ఉంటే హరిదాస్ ఇంగ్లీష్లో చెప్తారు హరికథని అనేటువంటి సామెత. ఆ సామెత ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు వర్తింపజేస్తున్నారు కొంతమంది. అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ చెప్తున్నటువంటి మాటలను చూస్తే నిజంగానే పెద్దలు చెప్తున్నటువంటి సామెత, వినేవాళ్ళు ఉంటే ఇంగ్లీష్లో హరికథను చెప్తారు అనేటువంటి సామెతలాగా ఇప్పుడు కేసీఆర్ ఏమో ఢిల్లీపేట మీద కన్నేశారు, కేటీఆర్ ఏమో తెలంగాణ సీఎం పదవి మీద కన్నేశారు. అందుకు సంబంధించి వాళ్ళు చెప్పేటువంటి ఈక్వేషన్ను అసెంబ్లీ బయట, అసెంబ్లీ లోపల కూడా సంకీర్ణము అనేటువంటి ఈక్వేషన్ని బయటికి తీసుకొస్తున్నారు. అంటే ఢిల్లీ స్థాయిలో సంకీర్ణం రాబోతుంది, ఆ సంకీర్ణంలో కీలకం కాబోతున్నాం అనేది మంత్రి కేటీఆర్ వేస్తున్నటువంటి అంచనా. దానికి బలం చేకూరేలా కేసీఆర్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజకీయాలు, మహారాష్ట్రకు సంబంధించినటువంటి పంచాయతీకి సంబంధించిన కొంతమంది సర్పంచులు చేరిక క్రమంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో 48 మంది ఎంపీలు, తెలంగాణలో 17కు 17 ఎంపీలు సొంతం చేసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో 65 మంది ఎంపీలు తమ చేతిలో ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ చేతిలో. సో ఈ 65 మంది ఎంపీలతోటి ఢిల్లీపేటాన్ని కైవసం చేసుకోబోతున్నాము అనేటువంటి ఈక్వేషన్ను కేసీఆర్ చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదా మహారాష్ట్రలో బలంగా ఉన్నటువంటి శివసేన కానీ, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేక పార్టీలు, ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగించినటువంటి పార్టీలు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని తిరోగమన దిశగా తీసుకెళ్లారు కాబట్టి పురోగమన దిశగా, ప్రగతి దిశగా, తెలంగాణ మోడల్ దిశగా భారతదేశాన్ని నడిపించాలంటే కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి అనేది కేసీఆర్ సూత్రీకరించుకున్నటువంటి అంశం. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక రైతులందరికీ ఉచిత విద్యుత్, అలాగే ఉచితంగా కరెంటు అందించడంతో పాటు రైతుల పక్షాన నిలబడుతుంది, జలాలని కాపాడుతుంది, ప్రాజెక్టులు నిర్మిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ అంబానీ ఆదానికి ఉపయోగపడేటువంటి పార్టీ అని చెప్పి చెప్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక రిలయన్స్కి ఉపయోగపడేటువంటి పార్టీ, ఇలా కేసీఆర్ చెప్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీపేటని కైవసం చేసుకునేందుకు 65 మంది ఎంపీలు సరిపోతారు అనేది కేసీఆర్ చెప్తున్నటువంటి ఈక్వేషన్. ఇప్పటికే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మహారాష్ట్ర మినహా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు, కేవలం మహారాష్ట్ర అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాల మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. కనీసం ఆంధ్రప్రదేశ్కి కూడా ఆయన అడుగుపెట్టలేదు, అక్కడ పార్టీని మాత్రం విస్తరింపజేశారు, అక్కడ పార్టీ శాఖను మాత్రం పెట్టారు, పార్టీ అధ్యక్షుని కూడా నియమించారు, కానీ అటువైపు చూడలేకపోతున్నారు కేసీఆర్. కేవలం మహారాష్ట్ర అలాగే తెలంగాణలో ఉండేటువంటి ఎంపీలను కనుక గెలిపించుకుంటే, ఎక్కువగా 45 మంది మహారాష్ట్రలో, 17 మంది తెలంగాణలో కనుక గెలిపించుకుంటే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించవచ్చు, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం కావచ్చు అనేది అటు కేసీఆర్ చెప్తున్నారు. ఇటు మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీలో కూడా అదే చెప్తున్నారు. అప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రిగా కేసీఆర్ అయితే రాష్ట్రంలో నేరుగా కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు అనేది ఆ కల్లగుండ్ల కుటుంబం యొక్క ఆలోచన. కల్లగుండ్ల కుటుంబంలో ఉండేటువంటి ఈక్వేషన్ కూడా అదే. అందుకే కల్లగుండ్ల సామ్రాజ్యంలో ఇప్పుడు 48+17 అనేటువంటి ఈక్వేషన్ వినిపిస్తుంది. సో మంత్రి కేటీఆర్ సీఎం పీట మీద కన్నేశారు, గతంలోనే అనేక సందర్భాల్లో మంత్రి కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది ఆయన ప్రతి పుట్టినరోజు సందర్భంగా పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తూ ఆయన అనుచరు వర్గం హైలైట్ చేసింది. కానీ ఆ అవకాశం మంత్రి కేటీఆర్కి రాలేదు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎండమావిగానే మారిపోయినటువంటి పరిస్థితి ఆయనకి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లోకి డైరెక్ట్గా వెళ్ళి ఒకవేళ కనుక మూడోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు కేటీఆర్ డైరెక్ట్గా సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ఆయన వర్గీయులు, ఆయన అభిమానులు చెప్తున్నటువంటి మాట. కానీ కేసీఆర్ మాత్రం మూడోసారి సీఎం కావడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి తెలంగాణకి సీఎం కేసీఆర్ అవుతారా లేదా కేటీఆర్ అవుతారా అనేది ఒక అంశమైతే, ఢిల్లీపేట ఎక్కడానికి కేసీఆర్ సిద్ధమవుతూ ఉన్నారు, దానికి సంబంధించిన లెక్కలను కూడా మహారాష్ట్ర వేదికగా ఆయన తయారు చేశారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ ఏమో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది దేశంలో కాబట్టి దాంట్లో కీలకం అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే విపక్షాల కూటమికి దూరంగా పెట్టారు బీఆర్ఎస్ పార్టీని, విపక్షాల కూటమే దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితి, ఎన్డీఏ దగ్గరకు రానివ్వనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా కీలకంగా బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో మారుతూ ఉంది, అటు కేటీఆర్ కానీ ఇటు కేసీఆర్ కానీ లేదా కల్లగుంట ఫ్యామిలీ చెప్తున్నటువంటి మాటల్లో ఎంత నిజం ఉంది, వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే పీఎం కేసీఆర్ సీఎం కేటీఆర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందనే దాని మీద
కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.